వాహనాలను అడ్డుకున్న రైతు కొందరు రేగొండ రేగొండ మండలం నాగుర్లపల్లిలో ఈ ఘటన జరిగింది మండలం నాగుర్లపల్లి గ్రామంలో ఉన్న చలివాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో వాగుని ఆనుకొని ఉన్న పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలోనే అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అనే రైతును అక్రమార్కులు కొట్టారు ఈ దాడిలో తన కాలు విరిగిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నాగుర్లపల్లి గ్రామంలోని చలివాగులో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని రైతు ప్రశ్నించాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంజి డిమాండ్ చేస్తున్నాడు నా పేరు అంజి మాది నాగుర్లపల్లె చలిబాబు ఇసుక తరలిస్తున్నారు డే నైట్ డే మొత్తం కొడుతున్నారు మా పైపు లైన్ అవన్నీ పోతున్నాయని అక్రమ తీస్తున్నారని అడ్డు పోయినందుకు లేవర్ పన్నెండు మంది పది పదిహేను మంది ఉన్నారు ఆయన అక్రమంగా దాడి చేశారు నా మీద ఏం చేశారు నైట్ కొట్టి ఆడ పడేశారు అక్కడ పెట్టి పడేసి వచ్చారు అనమాట డాక్టర్ వాళ్ళు అంటారు తీసుకుపోయి మళ్ళా కొట్టినాక టూ కు తీసుకొచ్చి ఊరవతల మోర్ మీద గణపతి దగ్గర దాని మీద పని పెట్టారు నన్ను తర్వాత మా పేరెంట్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారు ఇలా మేము రైతులు పడినందుకు చచ్చి చర్యలు తీసుకోవాలి మేము దాడి చేసినందుకు ఈ ఇసుక దందా పైన అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అధికారులందరినీ అంతే